डिक्लेरेटिव नॉलेज थ्योरिस्टिक नॉलेज मेटा नॉलेज प्रोसीजरल नॉलेज एंड स्ट्रक्चरल नॉलेज. सो दीज आर द फाइव टाइप्स ऑफ नॉलेज बेस. सो फर्स्ट डिक्लेरेटिव नॉलेज. सो डिक्लेरेटिव नॉलेज अंटे जस्ट वी विल गिव द स्टेटमेंट समथिंग लाइक एलेक्सा डिवाइसेस ఉన్నాయి. सो प्ले म्यूजिक అంటే ఏమవుతుంది, वी विल टेक द सेंटेंस. ఆ సెంటెన్స్ మనం ఏదైతే డిక్లేరేటివ్ సెంటెన్స్ ఇచ్చామో ఆ సెంటెన్స్ తీసేసుకొని ఆటోమేటిగ్గా ఇట్ విల్ రెస్పాండ్ టు అవర్ మనం ఏం చెప్తున్నామో దానికి రెస్పాండ్ అవుతుంది, ఆటోమేటిక్గా రెస్పాండ్ అవుతుంది. సో దాన్ని డిక్లరేటివ్ నాలెడ్జ్ అంటారు. డిక్లరేటివ్ అంటే డిక్లరేటివ్ స్టేట్మెంట్ ఇస్తే దట్ ఈస్ నథింగ్ బట్ అన్ డిక్లరేటివ్ నాలెడ్జ్. చూడండి, డిక్లరేటివ్ నాలెడ్జ్ ఈజ్ నోన్ యాజ్ సంథింగ్ టు నో అబౌట్ సంథింగ్. సో ఇట్ ఇన్క్లూడ్స్ కాన్సెప్ట్స్, ఫ్యాక్ట్స్ అండ్ ఆబ్జెక్ట్స్. సో ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ డిస్క్రిప్టివ్ నాలెడ్జ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ డిక్లరేటివ్ సెంటెన్సెస్. డిక్లరేటివ్ సెంటెన్సెస్ లో వి విల్ ప్రొవైడ్ ద ఇన్ఫర్మేషన్. ఓకేనా, డిక్లరేటివ్ సెంటెన్స్ మాత్రం ఒక సెంటెన్స్ సింపుల్ లాంగ్వేజ్. చూడండి, ఇట్ ఈస్ ఏ సింప్లర్ దాన్ ద ప్రొసీజర్ లాంగ్వేజ్. ఒక సింపుల్ లాంగ్వేజ్ నాలెడ్జ్ ఇస్ నథింగ్ బట్ వీ విల్ గివ్ ద డిక్లరేటివ్ స్టేట్మెంట్ టు ద ఏజెంట్. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి ప్రొసీజరల్ నాలెడ్జ్. సో ప్రొసీజరల్ నాలెడ్జ్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఇంపరేటివ్ నాలెడ్జ్ అంటాం. సో ఈ ప్రొసీజరల్ నాలెడ్జ్ లో మనం ఏం చేస్తాం అంటే we have some procedure, rules and regulations. So even some strategies and agendas. So oka procedure undu. So procedural knowledge lo implement cheyalante oka procedure undu. So aa procedure in the sense it includes rules, strategies, procedures and agendas etc. Okay, so declarative statement ante we have some declarative statement untundi. సో దాన్ని బట్టి అది రెస్పాండ్ అవుతుంది. ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఇంపరేటివ్ నాలెడ్జ్. ప్రొసీజరల్ నాలెడ్జ్ ఇస్ అ టైప్ ఆఫ్ నాలెడ్జ్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ నోయింగ్ హౌ టు డూ ద థింగ్స్, హౌ టు డూ సంథింగ్ ఇట్ క్యాన్ బి డైరెక్ట్లీ అప్లైడ్ టు ఎనీ టాస్క్. ఏ టాస్క్ అయినా వీ కెన్ అప్లై. సో దీనికంటూ సమ్ రూల్స్ ఉంటాయి. ప్రొసీజరల్ నాలెడ్జ్ డిపెండ్స్ ఆన్ ద టాస్క్ విచ్ ఇస్ ఇట్ క్యాన్ బి అప్లైడ్. సో టాస్క్స్ డిఫరెన్స్ ఉంటాయి. టాస్క్ డిఫరెంట్ డిఫరెంట్ టాస్క్స్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రొసీజర్స్ ఉంటాయి. ఓకే, ఒక మనకి టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాస్క్స్ ఉన్నాయనుకోండి, ప్రొసీజర్స్ కూడా టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొసీజర్స్ ఫాలో అవుతాయి. ఓకే, సో ఆ ప్రొసీజర్లో మనకి ఇంక్లూడ్స్ ద రూల్స్ ఉంటాయి. కొన్ని రూల్స్, స్ట్రాటజీస్ అవన్నీ ఫాలో అయిన తర్వాతే దాన్ని ప్రొసీజర్ నాలెడ్జ్లోకి వస్తాయి. ఓకే. సో నెక్స్ట్ మెటా నాలెడ్జ్. మెటా నాలెడ్జ్ అంటే నాలెడ్జ్ అబౌట్ other types of knowledge is called the meta knowledge. So meta knowledge is nothing but simply ga cheppalante self learning. Okay, so ante entante knowledge use chestundi, knowledge ni gain cheyadu. Okay, knowledge ni use chestundi, knowledge ni gain cheyadu. For example, ippudu meeku computer science chaduthunna. Okay, so ippudu nenu oka subject edana computer science subject ichanu anukondi. సో మీరు ఏం చేయగలరు, చదవగలరు, ఎందుకంటే ఆల్రెడీ యూ హ్యావ్ అ నాలెడ్జ్ అబౌట్ ద కంప్యూటర్. కంప్యూటర్ గురించి మీకు నాలెడ్జ్ ఉంది. సో ఆ కంప్యూటర్ సబ్జెక్ట్ చదవగలరు. అదే మీకు ఏ ఎలక్ట్రికల్ మెకానికల్ సబ్జెక్ట్ ఇచ్చారనుకోండి, అప్పుడేమవుతుంది, మీకు యాక్చువల్గా దాని మీద నాలెడ్జే లేదు. సో దాని గురించి చదవలేదు అంటే మళ్ళీ చదవాలంటే మళ్ళీ ఫస్ట్ నుంచి బేసిక్స్ అంతా చదువుకుంటూ రావాలి. ఓకే, సో మీకు కంప్యూటర్ అదే కంప్యూటర్ సబ్జెక్ట్ ఇస్తే కంప్యూటర్ బుక్ ఏమైనా ఇచ్చారనుకోండి, చదవాలని అనుకోండి, చదవగలరు కదా. ఎందుకు చదవగలరు, యూ హ్యావ్ ఆల్రెడీ నాలెడ్జ్ అబౌట్ ద బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ ఇంజనీరింగ్. ఆ టాస్క్లో ఇది ఎక్స్పర్ట్. ఓకే, ఆల్రెడీ ఆ టాస్క్లో ఇది ఎక్స్పర్ట్. సో ఇప్పుడు ఏంటంటే హ్యూరిస్టిక్ నాలెడ్జ్ ఈజ్ రిప్రజెంటింగ్ ద నాలెడ్జ్ ఆఫ్ సమ్ ఎక్స్పర్ట్స్ ఇన్ ద ఫీల్డ్ ఆర్ సబ్జెక్ట్. ఓకే, ఎక్స్పర్ట్ ఇన్ ద ఫీల్డ్ ఆర్ సబ్జెక్ట్. సో హ్యూరిస్టిక్ నాలెడ్జ్ ఈజ్ రూల్స్ ఆఫ్ థమ్ బేస్డ్ ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్, అవేర్నెస్ అండ్ అప్రోచెస్ అండ్ విచ్ ఆర్ గుడ్ టు వర్క్ బట్ నాట్ గ్యారంటీ. ఫర్ ఎగ్జాంపుల్, సో మీరు అదే వెనకాల పెయింటింగ్ ఉంది కదా, సో వెనకాల పెయింటింగ్ ఎల్లో పెయింటింగ్ అదే ఉంది కదా, సో ఆల్రెడీ పెయింటింగ్ దానికి పెయింట్ వేయడానికి ఎవరు పిలుస్తారు, ఒక పెయింటర్ని పిలుస్తాం. ఓకే, సో ఆ పెయింటర్కి ఆల్రెడీ ఈజ్ ఎక్స్పీరియన్స్ విత్ పెయింటింగ్. సో పెయింటింగ్ మీద ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు ఇలా కావాలని మీరు పెర్ఫామ్ మీరు ఒక డిజైన్ ఇచ్చి నాకు ఇలా కావాలని డిజైన్ చేయమన్నారు. ఓకే, సో ఆల్రెడీ హీ హ్యావ్ అన్ పాస్ట్ ఎక్స్పీరియన్స్, పాస్ట్ ఎక్స్పీరియన్స్లో ఇలాంటివన్నో చేసి
ఓకే సో ఇప్పుడు మీరు ఇచ్చిన టాస్క్ న్యూ టాస్క్ ఓకే సో ఆ న్యూ టాస్క్ ని ఆ న్యూ టాస్క్ అయితే ఏదైతే ఉందో నాలెడ్జ్ దానికి హ్యూరిస్టిక్ నాలెడ్జ్ అంటే ఆడు ఆల్రెడీ ఎక్స్పర్ట్ కానీ పాత్ ఎక్స్పీరియన్స్ యూజ్ చేసుకుని మీరు చెప్పినట్టుగా డిజైన్ చేయగలుగుతున్నాడు ఓకే సో స్ట్రక్చరల్ నాలెడ్జ్ స్ట్రక్చరల్ నాలెడ్జ్ అంటే ఇదేంటంటే గ్రూపింగ్ ఆఫ్ సంథింగ్ గ్రూపింగ్ ఆఫ్ సమ్ సెంటెన్సెస్ It describes the relation between various concepts such as kind of, part of, and grouping of something. So, for example, in that chapter to book only next of pen is changed. So, at the end of the day, so pen is an object, pen is an object, book is an object. So, I rent it to use it. So, we will write on book with pen. So, grouping of two objects. సో అలా గ్రూపింగ్ ఏదైతే చేయాల్సి వస్తుందో దాన్ని స్ట్రక్చరల్ నాలెడ్జ్ అంటాం ఓకే గ్రూపింగ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఆర్ గ్రూపింగ్ ఆఫ్ ఫ్రేమ్స్ సో గ్రూపింగ్ ఆఫ్ యాక్షన్స్ సో దట్ ఈస్ నథింగ్ బట్ అన్ స్ట్రక్చరల్ నాలెడ్జ్ అంటాం ఓకే సో ఫస్ట్ నుంచి వద్దాం సార్ డిక్లరేటివ్ నాలెడ్జ్ సో డిక్లరేటివ్ నాలెడ్జ్ అంటే ఏంటి సో డిక్లరేటివ్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో సో దాన్ని డిక్లరేటివ్ నాలెడ్జ్ అంటాం So next one is procedural knowledge. Procedural knowledge is having some procedure, rules,